వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా తన కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అడ్లూరితో కలిసి ఇడుపులపాయకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కుమారుడి వివాహ మొదటి పత్రికను వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. షర్మిల వెంట ఆమె తల్లి వైఎస్ విజయమ్మ, కొంతమంది బంధువులు కూడా ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మనవడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి కాబోతుందని, వైఎస్ఆర్తో పాటు ప్రజలందరి దీవెళ్లు కొత్త దంపతులపై ఉండాలని షర్మిల అన్నారు. ఈ సందర్భంగా రాజారెడ్డి ఆయన కాబోయే భార్య ప్రియా అట్లూరి జంటకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే అసలు ఇంతకీ రాజారెడ్డి చేసుకోబోయే ప్రియా అట్లూరి ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి, రాజారెడ్డి ప్రియా అట్లూరి పరిచయం ఎలా జరిగింది అన్నది ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రియా ఎవరు అనే దానిపై చాలా రకాల ఊహాగానాలు కూడా ఇప్పటికే హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ప్రియా ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి అమెరికాలో చదువుకుంటున్న సమయంలో ప్రియా అట్లూరితో పరిచయం ఏర్పడగా అది కాస్త ప్రేమగా మారిందని చెప్తున్నారు. అయితే ఈ ప్రేమికులిద్దరూ తమ తమ కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఇక ప్రియా అట్లూరి చెట్నీస్ హోటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలని తొలుత ప్రచారం జరిగింది, కానీ అది నిజం కాదు. బ్రదర్ అనిల్ స్నేహితుడు అట్లూరి శ్రీనివాస్ మాధవి దంపతుల కుమార్తె అట్లూరి ప్రియ కాగా, అట్లూరి శ్రీనివాస్ కు అమెరికాలో కన్సల్టెన్సీ సంస్థ ఉందని తెలుస్తోంది. బ్రదర్ అనిల్ కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు కూడా ప్రియా తండ్రి చూస్తున్నారని చెప్తున్నారు. కాగా అట్లూరి శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, అమెరికా పౌరసత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రియా కుటుంబం ఎప్పుడో క్రైస్తవ మతాన్ని స్వీకరించారని కూడా తెలుస్తోంది. మొత్తంగా అట్లూరి కుటుంబానికి బ్రదర్ అనిల్ తో ఉన్న స్నేహం ఇప్పుడు బంధుత్వంగా మారబోతుందని చెప్తున్నారు. జనవరి 18 వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియల నిశ్చితార్థం వేడుక జరగనుండగా, ఫిబ్రవరి 17 వివాహ వేడుక జరగనుందని తాజాగా స్వయంగా షర్మిలనే ప్రకటించారు. రాజారెడ్డి ప్రియా వివాహం రాజస్థాన్ లోని జోధ్పూర్ ఉమేద్ ప్యాలెస్ లో నిర్వహించనున్నట్లుగా సమాచారం ఉండగా, డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరగబోయే వీరి పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు సన్నిహితులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇక అంతకు ముందే హైదరాబాద్ లో నిశ్చితార్థం వేడుకను భారీ ఎత్తున నిర్వహించనున్నట్లుగా చెప్తున్నారు. ఈ వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్లాన్ చేశారట. ఇప్పటికే బంధువులకు, ఆత్మీయులకు, స్నేహితులకు ఇన్విటేషన్ కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంగళవారం కుటుంబ సమేతంగా కాబోయే వధువులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రికను ఘాట్ వద్ద పెట్టి ఆశీర్వాదం తీసుకుని పూజలు నిర్వహించారు. ఇక ఇడుపులపాయలో మీడియాతో మాట్లాడిన షర్మిల సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో తన వైఎస్ఆర్టీపీ విలీనం ప్రక్రియ పూర్తి కానున్నట్లు, కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతను స్వీకరించనున్నట్లుగా షర్మిల వెల్లడించేశారు. దీంతో హైదరాబాద్ లో జరగనున్న నిశ్చితార్థం వేడుకపై ప్రత్యేక ఆసక్తి మొదలైంది. షర్మిల ఇంట పెళ్లి భజంత్రీలతో పాటు ఈ జనవరి నెలలోనే షర్మిల రాజకీయ జీవితంలో కూడా కీలక మలుపులు తిరగనున్నట్లుగా కనిపిస్తోంది. షర్మిల ఏపీకి రానుండడం, స్వయంగా అన్న జగన్ మీదనే తలపడనుండడంతో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహానికి జగన్ హాజరవుతారా లేదా అనేదే ఆసక్తికరంగా మారింది. ఇక షర్మిల తాడేపల్లికి వెళ్లి స్వయంగా బుధవారం అన్న జగన్ ను కలిసి కుమారుడు పెళ్లికి ఆహ్వానం పలికారు. కాగా ఈ సందర్భంగా అన్న చెల్లెళ్ల మధ్య ఏం జరిగింది, షర్మిల కాంగ్రెస్ కోటికి చేరనుండడంపై జగన్ ఏమైనా వ్యాఖ్యలు చేశారా, షర్మిల అసలు ఏం మాట్లాడారు వంటి అంశాలపై రకరకాల చర్చలైతే జరుగుతున్నాయి. మొత్తం మీద షర్మిల వైఎస్ఆర్టీపీ పెట్టుకుని పొరుగు రాష్ట్రం వెళ్లిన తర్వాత ఇరువురు కలిసిన సందర్భం ఇదే కావడం గమనార్హం. షర్మిల కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకొని ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకం కావడం జగన్ కు ఖచ్చితంగా ఇబ్బంది కలిగిస్తుంది అన్న విశ్లేషణల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.